2001 కదా నీ ఫస్ట్ పిక్చర్? 2024 22 ఏళ్లలో 55 సినిమాలు కంప్లీట్, 62 సినిమాలు కంప్లీట్ చేయడం అంటే నాట్ ఎ జోక్. అంటే ఏడాదికి 3 సినిమాలైనా ఆన్ యావరేజ్ లెక్క పెట్టుకుంటే, అసలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు ఎలా కనిపిస్తుంది అసలు ఆ కెరీర్, ఇంత ట్రావెల్, ఇన్ని క్యారెక్టర్స్? అంటే ఎన్ని చేసినా కూడా అండి, ఫస్ట్ సినిమా ఫస్ట్ సినిమా అండి. ఎందుకంటే మన ఫస్ట్ సినిమా అల్లరి చేసినప్పుడు అండి, నాకు బాగా గుర్తు సంధ్యా 70 MMలో చూస్తే, అంటే మనం నిలబడతామా, నన్ను యాక్సెప్ట్ చేస్తారా, ఒక డౌట్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి, మనం ఎంత బాగా చేస్తాం యాజ్ అన్ యాక్టర్గా, మనంత బాగా ప్రూవ్ చేసుకోవాలన్నా కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. ఆడియన్స్ దగ్గర నుంచి మనకి ఓకే ఇతను చూడొచ్చు, ఇతనికి డబ్బులు కట్టి మన సినిమాకి వెళ్ళొచ్చు అని వాళ్ళ దగ్గర నుంచి రావాలండి. సో అల్లరి వాజ్ దాట్ స్పెషల్ అండి. ఆ సినిమా చేస్తున్నప్పుడు నాకు బాగా గుర్తుంది, ఆ ఇంటర్వెల్ ఫస్ట్ మార్నింగ్ షో జరుగుతుందండి. ఆ సినిమా కూడా ఏంటంటే మీ 35 mm ఫార్మాట్ లో చేసామండి. సో మీకు చూస్తే మన సందేశ 70 mm లో పెద్ద స్క్రీన్ ఉంటదండి, దాంట్లో సగం అవుతుందండి. సో చాలా మంది ఫస్ట్ రాగానే అదేంటి పెద్ద సినిమా అనుకున్నారు, చూస్తే చిన్న దాంట్లోనే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అంటే ఒక 10-15 ఇనిషియల్ గా కొంచెం టైం పెట్టింది అడ్జస్ట్ అవ్వడానికి. సో మాకు అదే ఎక్స్పెరిమెంట్ అండ్ ఇక్కడ ఇక్కడ మా కెరియర్స్ అందరూ పనంగా పెట్టింది, ఎలా ఉంటుంది ఎలా రియాక్ట్ అవుతారని. ఇంటర్వ్యూలకు వచ్చేటప్పటికి ఒక భయం వేసింది అండి, అంటే జనాలు నవ్వుతున్నారు, కిందకి వెళ్ళాను ఎవడు గుర్తుపడట్లేదు, కూల్ డ్రింక్ తెచ్చుకున్నాను, పాప్కార్న్ తెచ్చుకున్నాను, గుర్తుపడతారు గుర్తుపట్టాలి అని ఒకటి ఉంటుంది కదండి అని. దాని తర్వాత అక్కడ కూర్చొని ఆలోచిస్తుంటే సెకండ్ హాఫ్ జరుగుతుందండి, అసలు మనం యాక్సెప్ట్ చేస్తారా, మన 5 సినిమాలన్నా చేయగలుగుతామా జీవితంలో అనుకున్నదండి. అలా స్టార్ట్ అయింది. ఇట్ అసలు ఇక చాలా మెమరీస్ ఉన్నాయండి. అంటే అక్కడ బేగంపేట్ మన మయూరి ఆఫీస్ ఉంది కదండి, అక్కడ ఎదురుగుండా అక్కడ ఫస్ట్ ఒక హోర్డింగ్ పెట్టారండి. ఎవరు ఫోన్ చేసి నీ హోర్డింగ్ అక్కడ అల్లరి ఉందంటే, ఆ రోజు నైట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి, అంటే ఫస్ట్ టైం మనది పెద్ద హోర్డింగ్ లో చూసుకుంటాం మన ఫేస్, ఆల్ ఇన్ ఎక్స్పీరియన్స్ అండి. దాని తర్వాత అక్కడ నుంచి చూసుకుంటానంటే నాన్నగారు తోటి, మళ్ళీ సెకండ్ సినిమా పెద్ద ఆడకపోయినా మళ్ళీ తొట్టి గ్యాంగ్ నాన్నగారు తోటి అండి. ఇంకా అక్కడి నుంచి నాన్నగారు నేనంటే ఒకప్పుడు జంజాల గారు, రాజప్రసాద్ గారు, తర్వాత నాన్నగారు, రాజప్రసాద్ గారు, రాళింగ నరసరావు గారు, రాజప్రసాద్ గారు కాంబినేషన్ ఎలా ఉంది. అలాగ మేము చేసిన దాదాపు 9 సినిమాల్లో 2 సీరియస్ సినిమాలు చేశాను, 2 డిసప్పాయింట్ అయ్యింది. బట్ 7 సినిమాలు కామెడీ చేసిన అన్ని హిట్లు అండి, రైట్ ఫ్రమ్ తొట్టి గ్యాంగ్, మాలుడు వెరీ గుడ్, బెండప్పారావు కానివ్వండి, కథకథలు కానివ్వండి, అన్ని చాలా సినిమాలు అండి, కతికాంతారావు కానివ్వండి. సో వన్ ఆఫ్ ద మై అంటే ఒక అల్లరి రవి నన్ను ఒక యాక్టర్గా నమ్మాడు. అంటే దాని తర్వాత మా ఫాదర్ నన్ను బాగా పుష్ చేశారు, అంటే ఇవాళ ఇంత ఇదిలా ఉంది కామెడీకి నరేష్ అంటే నాన్నగారు పుష్ ఎక్కువ ఉందండి. దాని తర్వాత చాలా మంది డైరెక్టర్స్ రైటర్స్ అండి, అంటే నా ట్రావెల్లో చాలా మంది కొత్త వాళ్ళతో పనిచేశాను. ఉదాహరణ క్రిష్ ఉన్నాడు అండి, గమ్యం చూసినప్పుడు అతను నేను సినిమా చూసి రాసుకున్నాడు గాలి సీను క్యారెక్టర్ ఇతనే అని. నేను సినిమా అసలు చాలా డిఫరెంట్ అండి, నేను సైకోపాత్ లాగా ఉంటాను ఆ సినిమాలో, అది చూసి ఇతను నాకు గాలి సీన్ దొరికాడని అతను ఫిక్స్ అయ్యాడండి. అంటే ఒక్కొక్క సినిమా ఒకటి హెల్ప్ అయిందండి, ఆ గమ్యం చేయటం వల్ల శంభో శివ శంభో రావటం, ఆ శంభో శివ శంభో అండ్ గమ్యం చేయటం వల్ల మహర్షి రావటం. సో అన్ని అండ్ ప్లస్ ఎప్పుడు కెరియర్లో అంటే నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు అంటే నేను రాజీవ్ కనకాల గారితో కూడా మీ ఇద్దరు తను నేను వెళ్ళానుగా తన హీరోగా చేసామండి. సో మల్టీ స్టారర్స్ ఆర్ ఆల్వేస్ బీన్ మై ప్రయారిటీ ఉందండి. చాలా మంది చేసాం, రాజేంద్ర ప్రసాద్ గారు చేసాం, నరేష్ గారితో, మోహన్ బాబు గారితో, చాలా మంది ఉంటండి. అంటే ఇప్పుడు రవితేజ గారితో చేశాను, మహేష్ గారితో చేశాను, మొన్న నాగార్జున గారితో చేశాను. సో బట్ అది కూడా ఒక డిఫరెంట్ ఏంటంటారండి, నన్ను చాలా భయం వేసింది ఏంటంటే మహర్షి తర్వాత ప్రతి ఒక్కళ్ళు వచ్చి అడుగుతారండి, అంటే నరేష్ ఇంకా క్యారెక్టర్. బట్ దాంట్లో బ్యూటీ ఏంటంటే ఇప్పుడు వరకు నన్ను ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ తప్ప ఎవరు చిన్న క్యారెక్టర్స్కి 2 రోజులు వేషం, 3 రోజులు వేషం, గెస్ట్ అపీరెన్స్ ఎవరు అడగలేదండి. అంటే వాళ్ళకి తెలుసో లేకపోతే ఎక్కడో తెలియకుండా నా ఓవర్ నా ఫిలిమాలజీ చూసినప్పుడు నరేష్ అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటే చేస్తాడు అని ఉందండి. సో అలాంటి మధ్యన రావటం, అయ్యి బ్యాలెన్స్ అవటం యాజ్ అన్ యాక్టర్గా, అండ్ మళ్ళీ కెరియర్ అన్ని వరుసగా మీరు చెప్పినట్టు విజయాలు ఉన్నాయండి. 2008లో 7 ఫిలిమ్స్ రిలీజ్ అయ్యి, 9లో 6 ఫిలిమ్స్ రిలీజ్ అయ్యి, అంత అంత అంటే ఒకప్పుడు మినిమం గ్యారంటీ అన్నది అప్పుడు ఉండేదండి ట్యాగ్, మినిమం గ్యారంటీ హీరో. నరేష్ సినిమాకి వెళ్తే డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, ఆడియన్స్ కానీ డిసప్పాయింట్ అవ్వరని అది ఒకటి ఉందండి. దాని తర్వాత సుడిగాడ్ హ్యాపెండ్ అండి. సుడిగాడ్ హ్యాపెన్ అది అయిన తర్వాత ఏమైందంటే ప్రెషర్, పియర్ ప్రెషర్ స్టార్ట్ అయింది. అంటే అప్పటి వరకు ఒక కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయి ఉండండి, తీసుకుని ఇది కథ బాగుందా బాగాలేదా అని వెళ్ళిపోయి ఉండండి. సుడిగడ తర్వాత ఏమైందంటారంటే ఇంకా నవ్వించాలి, రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెట్టి, అంటే ప్రతి ఒక్కరు రావటం, ఈ సినిమాలు ఎన్ని ఉన్నాయి,
రెండు నిమిషాలకు ఒకసారి నవ్వించకపోతే ఆడియన్స్ డిసప్పాయింట్ అయిపోతారు. సో ఇంకా అక్కడ నుంచి కామెడీ క్రియేట్ చేయడం, కామెడీ క్రియేట్ చేయడం, కథను వదిలేయటం మొదలుపెట్టామండి. నాకు తర్వాత అర్థమైంది. సో కామెడీ కోసం కథ చేయటం కంటే కథలో కామెడీని ఎదుర్కొంటాం కరెక్ట్. అది ఎక్కడో నేను మిస్ అయ్యాను. సో అలాంటి క్రాస్ రోడ్స్లో ఇప్పుడు నన్ను కామెడీ అంటే నరేష్ అంటే కామెడీ సినిమాలు అన్న ఉంటుందండి. సో అదే మనం ఫెయిల్ అయిపోతున్నాం. మన సినిమాలు మనకు ఆడియన్స్ ఓపెనింగ్స్ రావట్లేదు, థియేటర్స్కి జనాలు రావట్లేదు, తగ్గిపోతున్నాయి. ఏంటి సినిమా సినిమాకి తగ్గుతుంది గ్రాఫ్, ఏం చేద్దామని ఒక 6 మంత్స్ ఒక సినిమాలు చేయకూడదు అనుకున్నాను. అంటే ఇన్ ద సెన్స్ నాకు నచ్చిన సినిమా కొన్ని ఉన్నాయి సార్, నేను చెప్తాను. కొన్ని ఆబ్లిగేషన్స్ కోసం చేశాను, కొన్ని రకరకాల రీజన్స్ కోసం చేశాను. ఇప్పుడు దాన్ని నేను బ్లేమ్ చేయండి, ఎందుకంటే వాళ్ళు ఎవరు నన్ను గన్ను పెట్టు లేకపోతే బెదిరించో కాదండి. అక్కడ ఏదో నేను ఎమోషనల్గా కొంచెం లాక్ అవ్వటంలో, తెలిసిన వాళ్ళు అవ్వటం, చుట్టాలు అవ్వటం ఏదో జరిగిందండి. సో దాని తర్వాత అంటే నేను మిస్టేక్ ఎక్కడ అయిపోయిందంటేనండి, సుడిగాడి తర్వాత నేను దాన్ని ఆ సక్సెస్ని కొంచెం బాగా పర్సనల్గా తీసుకుని ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ కొత్త జానర్స్ ఇన్ కామెడీ అండి. అంటే లైక్ లడ్డు బాబు చేశానండి ప్రాస్థెటిక్ మేకప్ తోటి. అప్పటి వరకు కమ్మాసన్ గారు బామ్మ సత్యభామనం చేశారు, తర్వాత ఇప్పుడు వరకు తెలుగులో ఎవరు చేయలేదు. ఒక ఒక నరేష్ అన్నవాడు ఇప్పుడు సన్నగా ఉంటాడని తెలుసు, సడన్ గా లావుగా ఉంటే ఎలా ఉంటుంది అని ఒకటి కొత్తగా ఐడియా బాగుందండి. సో దాని తర్వాత అది వెళ్ళిపోయాం, బ్లైండ్గా వెళ్ళిపోయాండి. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒక డిస్ట్రిబ్యూటర్, నాకు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ ఒక అతను చెప్పాడు, సార్ సినిమా మీరున్నారని కొన్నాను సార్, సినిమాలు మీరు ఎక్కడ లేరేంటి సార్, చూస్తే లడ్డు బాబే ఉన్నాడు, అసలు మీరని కనిపించట్లేదండి, మాకెవరో కొత్త ఆర్టిస్ట్ కొత్తగా లావుగా ఉన్న అబ్బాయిని తీసుకొచ్చి పెట్టినట్టున్నారు, దానికి మీరు డబ్బింగ్ చెప్పినట్టు ఉందండి. అదేంటంటే లేదు సార్, ఇలాంటి సినిమా ఉన్నప్పుడు మీరు నార్మల్గా ఒక ఈ గెటప్ ఉండాలి, ఆ గెటప్ ఉండాలండి, అప్పుడు ఆడియన్కి డిఫరెన్స్ ఉంటుందండి. సో మీరు ఎంతసేపు లడ్డు బాబు మేము కష్టపడ్డారు కదండి, ఆ కష్టం మాకు థియేటర్లో మీరని తెలియట్లేదు సార్, అది ఎవరో చూసినట్టుంది మా ఫీలింగ్ అన్నది. అది అనిపించిందండి. దాని తర్వాత యాక్షన్ 3D అండి. సో ఇప్పటి వరకు కామెడీలో ఇప్పుడు అందరూ అన్ని చేశారు, 3D చేయలేదని అది చేసామండి. సో అది మా నా కెరియర్లో ఒక 2.5 ఇయర్స్ అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ సినిమా కానీ, ఎందుకంటే దాదాపు షార్ట్కి షార్ట్గా గంటన్నర 2 గంటలు పట్టేది. సో మేము దాదాపు 2 సంవత్సరాలు షూటింగ్ చేసాం. సో ఐ థాట్ అంటే అది 2 కాస్ట్లీ మిస్టేక్లు అండి, 2 ఎక్స్పెన్సివ్ అయినాయి ప్రొడ్యూసర్కి ఇద్దరికి. అంటే నీ ఒరిజినల్ ఇంట్రెస్ట్తో చేసిన అండ్ అవి కూడా ఫోర్స్డ్ అపాన్ అని కాదు కదండి. అంటే అప్పుడు కొత్తగా రవి వచ్చి ఎప్పుడు సన్నగా ఉంటావు కదా, వీ వాంట్ టు డూ సంథింగ్ ఎక్స్పెరిమెంట్, లైక్ పొద్దున్న ఒక 5కి 4కి లెగాలి, కష్టపడతావా చేస్తావా అంటే మనకి ఏముందండి. అప్పుడు ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రూవ్ యాజ్ ఒక యాక్టర్గా ప్రాస్థెటిక్ వేసుకోవాలి, అది చాలా కష్టం అండి. 6 గంటలు 7 గంటలు అండి, 4 గంటలకు స్టార్ట్ అయితే 11 గంటల వరకు మేకప్ అవుతుంది. దాని తర్వాత తీయటానికి 6:00 స్టార్ట్ చేస్తే 8:30కి వచ్చింది అండి. అంటే అంత సో అది చాలా వెరీ డిఫికల్ట్ అండ్ ఇట్స్ నాట్ ఫేవరబుల్ కండిషన్స్ అండి. మనం ఫస్ట్ చెప్పినప్పుడు మేము లండన్ వెళ్ళినప్పుడే వాళ్ళు చెప్పారండి, ఇది 16 డిగ్రీస్ ఉంటే ఈ ప్రాస్థెటిక్ ఉంటుంది, మీరు 40-44 యాండ్లో హైదరాబాద్ ల్యాండ్లో తీసుకొస్తే అంటే స్టిక్ అవ్వదు, కరిగిపోతుంది, చెమటలు వస్తే ఇదైపోతుందండి. సో బట్ అన్ని చేసి కష్టపడ్డాం కానీ ఆ 2 సినిమాలు బాగా కష్టపడి అంటే రిజల్ట్ మిస్ అయింది. అంటే అప్పుడు అనిపించింది అండి, మరి ఎక్స్పెరిమెంట్లకు వెళ్ళిపోయానేమో. 2 లడ్డు బాబు వాజ్ 1 కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్, విత్ ప్రాస్థెటిక్ 3D అని ఇది ఒక ఎక్స్పెరిమెంట్కి వెళ్ళిపోయాం. సో దెన్ అక్కడ నుంచి స్లోగా ఏం చేద్దాం, ఎలా చేద్దాం, సినిమాలోనే కొత్తగా ఎలా చేద్దాం, కామెడీలోనే ఎంత అంటే ఇప్పుడు చాలా క్యారెక్టర్లు చేశాను నేను, దొంగగా చేశాను, పోలీసుగా చేశాను, లాయర్ డాక్టర్గా చేశాను, అన్ని చేశాం. సో కొత్తగా ఏం చేయాలి అంటే ఇప్పుడు అదే ఆడియన్స్ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి, ఎందుకంటే డాక్టర్ అంటే నాకు బెండపర గుర్తొచ్చేస్తుంది, ఆర్ఎంపి గుర్తొస్తుంది. సో ఇలాంటివి కాకుండా ఎలాంటి చేయాలి అనుకున్నప్పుడు మహర్షి రావటం ఉంది. ఆ సినిమా లో నేను ఫస్ట్ అనుకున్నది ఏంటంటే కామెడీ క్యారెక్టర్ అనుకున్నాను, బట్ ఆ సినిమాలో సీరియస్ క్యారెక్టర్ అవటం అది బాగా పనటం. అప్పటి వరకు నరేష్ నవ్విస్తాడు, మహర్షితో ఏడిపించారని ఎప్పుడైతే జనాలు స్టార్ట్ అయిందో, అంటే ఒక అదేమవుతుంది పెద్ద హీరో సినిమాకి వెళ్ళేటప్పుడు కంటే మన స్పాన్ వ్యూయర్స్ స్పాన్ పెరుగుతుంది. సో అక్కడ అందరూ చూసినప్పుడు ఓకే నరేష్ కామెడీ క్యారెక్టర్ యాక్షన్ సీరియస్గా కూడా బాగా చేస్తున్నాడు అని ఒక ఇది వచ్చింది. సో ఇంక ఇక్కడ వచ్చినప్పుడు ఆ పేరు కాపాడుకోవాలని అలా హోల్డ్ డౌన్ చేస్తే నాకు అప్పుడు విజయ్ కనకమాటల గారు వచ్చి నాన్నీ చెప్పాడు. అంటే ఇది అన్ని చెప్తున్నాను కదా, నా కెరియర్లో చాలా కొత్త మంది డైరెక్టర్లు చేశానండి, అల్లరి నన్ను అల్లరి రవిబాబు ఒక కామెడీలో నిలబెడితే మళ్ళీ కొత్త మళ్ళీ నాంది తోటి విజయ్ అంటే కామెడీ కాదు నరేష్ ఏదన్నా అంటే ఇలాంటివి కూడా చేయగలుగుతాడని. సో ఇట్ వాస్ అ గ్రేట్ జర్నీ అండి. అంటే అప్స్ ఉన్నాయి, డౌన్స్ ఉన్నాయి, యా కొన్ని గుడ్ డేస్ ఉన్నాయండి, కొన్ని బ్యాడ్ డేస్ ఉన్నాయి. అంటే ఎస్పెషల్లీ ఏంటంటే నాన్నగారు 2 రోజులు బాగున్నాయండి, తర్వాత 5 ఇప్పుడు ఫ్లాప్లు పడ్డాయి. సో అందరు ఏంటంటే అప్పుడుకి ఇప్పటికి ఏంటంటేనండి, నా నాన్నగారు ఉన్నప్పుడు కూడా గమ్యం కదా, నేనే సెలెక్ట్ చేసుకున్నాను, చాలా సినిమాలు నేనే సెలెక్ట్ చేసుకున్నాను. కానీ అప్పుడు ఏమవుతుందంటే ఈవీ గారు సెలెక్ట్ చేసుకుంటారని ఒక తెలియకుండా అపోహ ఉండిపోయింది. ఎప్పుడైతే అంటే ఈవీవీ చేయడానికి ఈవీవీ గారు ఉండేవారు, ఈవీవీ సెలెక్ట్ చేసుకోవడానికి అని చెప్తూ ఉండేవారు నాకు జోక్గా చాలా మంది.
దాని తర్వాత ఆయన ఇదవ్వటం తర్వాత సినిమాలు ఆడినా కూడా అండి ఆయన లెవెన్ లో చనిపోయారు. దాని తర్వాత సుడిగాడు ఆడింది, ఆనాపల్లంటి ఆడింది అండి. బట్ ఎక్కడో తెలియకుండా ఫ్లాప్లంతా ఆయన అంటే ఆయన లేకపోవటం అని ఎక్కడో అదొకటి అండి. అంటే నరేష్ అయిపోయాడు అని అంటే అంటే అలా కదా, నరేష్ అయిపోయాడు అవటం ఇక్కడ ఎవరు అవ్వరు సార్. ఎందుకంటే సర్కిల్ అండి, మన టైం బాగుంటది, మనం ఈ ఫ్రైడే మంది కాదంటే నెక్స్ట్ ఫ్రైడే మంది వస్తుంది, వెయిట్ చేయటం అనండి. ఇక్కడ మనకు పెద్ద దీని అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు లాగా సార్, 5 సంవత్సరాలు మనం పోటీ చేస్తాం, లేదనుకోండి అపోజిషన్ లో కూర్చుంటాం, వస్తే పోటీ అంటే పవర్ కి. అలాగే వి హావ్ టు అంటే మనం కూడా అంటే అయిపోయిందని వాళ్ళందరూ అనేసుకుంది, మనం కూడా అనేసుకున్నాం అనుకోండి సార్, ఇంకా దెన్ యువర్ కెరియర్ విల్ బి ఫినిష్డ్. సో దెన్ అంటే యూ కాంట్ అంటే యూ గాట్ టు కమ్ అప్ విత్ సంథింగ్.